తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు నేడు సంక్రాంతి పర్వదినాన రాష్ట్రవ్యాప్తంగా ఇదివరకు నేను చెప్పినటువంటి విధంగానే అనేక చోట్ల షాపింగ్ మాల్లు పలు మోసాలకు పాల్పడుతూ ప్రజలు కష్టార్జితంతోని తయారు చేసుకున్నటువంటి సొమ్మును ఈ పండుగల వేళ వాళ్ళు కొనుక్కునేటువంటి వస్త్రాలను నకిలీ వస్త్రాలుగా అమ్మి వారి యొక్క సొమ్మును గుల్ల చేస్తున్నటువంటి విషయాన్ని మేము అనేక మార్లు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాం. కానీ ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి చొరవ కానీ ఎటువంటి పట్టింపు కానీ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మేము కూడా ఇదివరకు చెప్పినటువంటి విధంగానే షాపింగ్ మాల్లో కొనడానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ యాజమాన్యం మీకు సహకరించకపోయినా లేకపోతే మీకు నకిలీ చేనేత వస్త్రాలు అంటగట్టాలని ప్రయత్నం చేసినా కూడా మీరు వెంటనే పోలీసు వారిని సంప్రదించి 100 ద్వారా వారి యొక్క సహాయం పొందవచ్చు. అదేవిధంగా మీకు అప్పటికి మీ యొక్క సహాయ సహకారాలు సరిపోయినట్టు ఉంటే మీరు వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా చేరుకుని అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఇదివరకు చెప్పినటువంటి విధంగా ఈ యొక్క షాపింగ్ మాల్ నకిలీ చేనేత వస్త్రాలను తారలను వినియోగించి పబ్లిసిటీ స్టంట్ వినియోగించి పెద్ద పెద్ద యాడ్లను వేసి కూడా ఈ వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పినటువంటి విధంగా ఈ యొక్క షాపింగ్ మాల్ నకిలీ చేనేత వస్త్రాలను తారలను వినియోగించి పబ్లిసిటీ స్టంట్ వినియోగించి పెద్ద పెద్ద యాడ్లను వేసి కూడా ఈ వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీకు అనేక మార్లు దృష్టి తీసుకొచ్చినాం. ఇప్పుడు కూడా మేము చెప్పినటువంటి విధంగానే అనేక చోట్ల నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారు కూడా జరుగుతున్న మోసాలు మా దృష్టిలో తీసుకుని వస్తున్నారు. మేము కూడా ఈ వీటిలో భాగంగా కొన్ని షాపింగ్ మాల్ని కూడా సందర్శించి అందులో ఉన్నటువంటి నిజానిజాలను నిగుదేర్చడానికి కూడా మేము కూడా ఇవాళ బయలుదేరుతున్నాం. కాబట్టి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మా దృష్టికి తీసుకుని రావచ్చు. మీరు చట్టం యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాను మించినటువంటి మాఫియా ఈరోజు చేనేత మాఫియా 50,000 కోట్లు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారిని కాపాడడానికి ఈ ప్రభుత్వానికి కానీ ఈ వ్యాపార సంస్థలకు కానీ మనసు రాదు. కానీ ఇప్పటికి కూడా ఆడబిడ్డలు తెలంగాణ లోపల కానీ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును గుల్ల చేయడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరో మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దాసు సురేష్.